हाई हेलो वेलकम बैक टू अवर चैनल अमृताज। इवा वीडियो एंटे चेट्ल गुरिंचि तमनेल चूडगाने अर्थमैपोयि उंटद्दि। एंटंटे तमनेल इप्पुडु चेट्लनि मनं पेंचालंटे चाला इब्बंदि पड़तां, दानिकि पोषक आहारालु एमि इयट्लेदु अंटामु, असलु एमि अवसरं लेकुंडा वाटर वस्तू उपयोगपड़े दांतो एंटंटे वेंट्रुकलकि चेट्लकि संबंधं एंटंटे इप्पटिके मीकु डौट वच्चुंडाली एंटि असलु संबंधं अनि। कानी इप्पुडु ई जुट्टु उंदंडि, మనం రోజు డైలీ ఇట్లా దువ్వుతాం, ఇట్లా ఇట్లా దువ్వుతాం, దువ్వినప్పుడు ఇట్లా దువ్వినాము, ఇప్పుడు దువ్వినప్పుడు హెయిర్ వస్తుంది కదా, రాలిపోతుంది హెయిర్, ఇట్లా హెయిర్ రాలిపోతుంది. ఆ హెయిర్ రాలిపోయినప్పుడు హెయిర్ రాలిపోతుంది కదా, హెయిర్ రాలిపోతుంది కదా, ఈ విధంగా హెయిర్ రాలిపోతుంది కదా. చూడండి కనిపిస్తుందా, నాకైతే ఎక్కువ రాలేదండి, ఎందుకంటే ఆల్రెడీ దువ్వేశాను కాబట్టి. చూడండి ఇలా హెయిర్ రాలిపోతుంది కదా, ఈ హెయిర్ ని ఇట్లా చుట్టేసి మనకి ఏయైతే కుండీలు ఉంటాయో పూల చెట్లు గాని ఏ చెట్లైనా గాని ఆ చెట్లల్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో ఇలా చుట్టేసి మట్టిలో బూట్ చేయాలండి. బూట్ చేసి ఇంకా ఏదైనా వాటర్ పోసుకుంటా ఉంటే చచ్చిపోయిన చెట్టు కూడా బతికేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, నేనైతే ట్రై చేసిన చాలా మంచి రిజల్ట్స్ ఉంది. ఎందువల్ల అట్లా అవుతుందంటే మన హెయిర్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు హెయిర్ కోసం మనం ఎన్ని వాడతాము, ఆయిల్స్ షాంపూస్ అన్నీ వాడతాము, ఏదేదో పెడతాము, ప్రోటీన్స్ వల్ల అవి పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఇవి జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రోటీన్స్ దానికి చెట్లు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదే విధంగా హెయిర్తో మనకి ఈ లిక్విడ్స్ తయారు చేస్తున్నారండి. అది మధ్యాహ్నం ఎప్పుడో వచ్చింది, 1 ఇయర్ బ్యాక్ ఏమో వచ్చింది, ఐడియా లేదు నాకు, వచ్చిందని చెప్పి న్యూస్కి అయితే చూశాను నేను. అది హెయిర్తోనే తయారు చేశారు కాబట్టి అందరూ హెయిర్ వేస్ట్ చేయకండి, పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా తొట్టెల్లో కానీ పెట్టేస్తే రోజు అంత వచ్చింది, ఒక్కో తొట్టెలో పెట్టేసేయండి. మీరు కావాలంటే ట్రై చేయండి, రిజల్ట్స్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏదైనా నో ప్రాబ్లం, లైక్ షేర్ డిస్లైక్ ఏదో ఒకటి చేస్తే చేయండి. ఇదే అండి ఇవాళ టాపిక్, ఇంకేం చెప్పట్లేదు. హెయిర్ వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేయండి, పారేస్తే ఏమి రాదు, తొట్టెల్లో పెట్టుకుంటే కనీసం మన చెట్లైనా బతుకుతాయి కాబట్టి ఈ ఒక్క చిట్కా పాటించండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.